నమస్కారం. జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలంలోని సూళ్లూరుపేట పట్టణంలో గత 3 నెలలుగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో గ్రామీణ పట్టణ ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున రేపటి నుండి కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న షాపులు తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లోని షాపులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేశారు. ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. కేసులు డే బై డే ఇంక్రీజ్ అవ్వడం వలన మనం ఈ మధ్య కంటిన్యూస్గా షాప్స్ అన్ని బంద్ చేయడం జరిగింది. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాబట్టి కంటైన్మెంట్ జోన్స్లో లేనటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని అన్నిటినీ తెరవడానికి మున్సిపల్ కమిషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. కంటైన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏ షాపులైనా కూడా తెరవబడవు. కంటైన్మెంట్లో లేనటువంటి ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఓపెన్ చేస్తారు. బట్టలు, చెప్పులు, అదేవిధంగా గోల్డ్ ఇలాంటి షాప్స్ మాత్రం తదుపరి ఎప్పుడు తెరుస్తామనే దానికి మళ్ళీ మేము డేట్ ఇస్తాము. ప్రజెంట్ మాత్రం ఓన్లీ ఎసెన్షియల్ షాప్స్ మాత్రమే పర్మిట్, బట్టలు, చెప్పులు ఇలాంటివి మాత్రమే. హోటల్స్ టేక్ అవేనండి, అక్కడ అయితే ఉండి కూర్చొని భోంచేయడానికి అయితే లేదు. టీ దుకాణాలు, బార్బరు, ఇవి కొంత ఒక 1 వీక్ తర్వాత మేము వాటికి నిర్ణయం తీసుకున్నాం. టీ షాప్స్ ఏంటంటే పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువైతే కంటామినేషన్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. హోటల్స్ టేక్ అవే ఫుడ్ పర్మిట్ చేస్తాం. వాళ్ళు అక్కడ కూర్చొని భోజనాలు పెట్టడానికి అయితే అవకాశం లేదు. వాళ్ళు పార్సిల్స్ అయితే సర్వీస్ చేసుకోవచ్చు.